అందరికీ నమస్కారం. నా పేరు గోసటి చిలుంగారి కృష్ణమూర్తి, మైదుకూరు నియోజకవర్గం, జనసేన సైనికుడిని. ఈరోజు మైదుకూరు అర్బన్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఫిర్యాదు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మైదుకూరు నియోజకవర్గం అన్న సామాజిక ఖాతా ద్వారా 6,000 మంది పైచిలుకు ఖాతాదారులు ఉన్నటువంటి ఈ గ్రూప్ నందు షేక్ రసూల్ బాయ్ అనే ఒక వ్యక్తి జనసేన పార్టీ పట్ల, తర్వాత మెగా ఫ్యామిలీ సంబంధించిన మహిళల పట్ల చాలా దారుణమైన భాషతో మాట్లాడుతూ బహిరంగంగా కామెంట్లు పెట్టడము నిజంగా చాలా శోచనీయము. ఎందుకంటే 6,500 మంది ఇప్పుడు ఎవరైనా సరే విమర్శలు చేయడానికి స్వాతంత్రం మనకు హక్కు ఇచ్చింది ప్రజలు, రాజ్యాంగం. కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి లోబడి మాత్రమే మనం ఎవరినైనా విమర్శించాలి, తర్వాత ఏమైనా కామెంట్లు చేయాలి. కానీ అది పరిధి దాటిపోయి ఇంట్లో మహిళలను కూడా ఇట్లా బహిరంగంగా ఆ పదాలను మనం చెప్పలేనంత దారుణమైన స్థాయిలో మహిళలను మాట్లాడము. ఇంకా పోతే కనుక కొన్ని మత విశ్వాసాలను దెబ్బతీసేలా, అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని కామెంట్లు కూడా ఆ వ్యక్తి ఫలానా షేక్ రసూల్ బాయ్ అనే వ్యక్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఏంటంటే మైదుకూరు ఉన్నటువంటి పట్టణ సిఐ గారికి మనకు దీనికి సంబంధించిన ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఈ సందర్భంగా చెప్తున్నాం, పోలీసులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే విమర్శలు చేసేయాలనుకున్నా సద్విమర్శలు చేయాలి. దానికి ఒక పద్ధతి పరిధి ఉంటుంది. వాటిని దాటి ఎవరైతే చేస్తూ సమాజంలో మనకు ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని కూడా మీరు ఉపేక్షించకూడదు. ఇది రేపొద్దున ఇంకొక ఎవరే కానీ మైదుకూరులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న కామెంట్లే రేపొద్దున చిలికి చిలికి గాలివనల చాలా తీవ్రంగా దూరం వెళ్తాయి. దయచేసి ఎందుకంటే ఇక పైన ఉపేక్షించకుండా ఇటువంటి వ్యక్తులు ఎవరున్నప్పటికీ కూడా సామాజిక మాధ్యమాలలో ఇలా కామెంట్స్ చేస్తున్నటువంటి గట్టి హెచ్చరికల ఈ సదరు వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మైదుకూరు జనసేన పార్టీ తరఫున, తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు అందరి తరఫున కోరడం జరుగుతున్నది.